జీహెచ్ఎంసీ అసిస్టెంట్ సిటీ ప్లానింగ్ అధికారి అక్రమాలకు పాల్పడుతున్నాడంటూ మల్కాజ్గిరిలో వెలిసిన పోస్టర్లు కలకలం రేపుతున్నాయి. మల్కాజ్గిరి సర్కిల్లో అసిస్టెంట్ సిటీ ప్లానర్ గా పనిచేస్తున్న నరసింహారావు అక్రమ కట్టడాలను ప్రోత్సహిస్తూ ఒక్కో దానికి ఒక్కో రేట్ ఫిక్స్ చేశాడంటూ ఈ పోస్టర్లో పేర్కొన్నారు. సెల్లార్లకు 5 లక్షలు, స్టిల్ట్ ప్లస్ ఫ్లోర్ కు 3 లక్షలు, ఇండిపెండెంట్ ఇళ్లకు 1 లక్ష రూపాయలు, అనధికార ఫ్లోర్స్ కు 4 లక్షలు వసూలు చేస్తున్నాడంటూ ఈ పోస్టర్లలో చెప్పారు. దీంతో పాటు ఆయన కూడబెట్టిన అక్రమ ఆస్తుల వివరాలను కూడా ఇందులో ప్రస్తావించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ సత్యనారాయణ ఫోన్ లైన్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సత్యనారాయణ, ఏసీపీ నరసింహరావుకు వ్యతిరేకంగా ఈ పోస్టర్లు వెలిసింది, అసలు ఎవరు దీనిపై జీహెచ్ఎంసీ ఏమైనా స్పందించినా, ఏంటి వివరాలు? జీహెచ్ఎంసీ అధికారుల అడ్డు అదుపు లేకుండా సాగుతున్న అక్రమార్జనకు నిలువెత్తు నిదర్శనం ప్రస్తుతం మనం చూస్తున్న ఈ కరపత్రాలే అని చెప్పవచ్చు. మల్కాజ్గిరి ప్రభుత్వానికి సంబంధించిన అత్యంత సిటీ ప్లానర్ గా పనిచేస్తున్న నరసింహరావు అడ్డుగులుగా జనాలను పట్టి పీడిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏ ఇల్లు కట్టాలన్నా కూడా, సెల్లార్ నిర్మించాలన్నా కూడా ప్రతి నిర్మాణానికి ఇంతింత రేటు కట్టి ఫిక్స్ చేసి మరీ డబ్బులు వసూలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. జీహెచ్ఎంసీ పరిధిలో టౌన్ ప్లానింగ్ అధికారుల ఆగడాలకు ఇది ఒక మచ్చుతుండగా చెప్పవచ్చు. పూర్తిగా ఇప్పుడు మనం చూస్తున్న అక్కడ మల్కాజ్గిరి పరిధిలో ఉన్న జనాలందరూ కూడా ఇసుకి లేచాయి. ఇక గత్యంతరం లేని పరిస్థితుల్లో బహిరంగంగా ఈ పోస్టర్ ను రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఈ అధికారి ఒక ఏసీపీ స్థాయి అధికారి, కోట్ల వందల కోట్ల రూపాయలు ధనార్జన అక్రమ ధనార్జన చేశాడు కూడా వాళ్ళు లెక్కలు చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఒక్కొక్క దానికి ఎంత రేట్ ఫిక్స్ చేసి వసూలు చేస్తున్నారు, అలాగే అక్రమంగా ఎంత వరకు సంపాదించిందనేది కూడా పూర్తి వివరాలతో ఈ పోస్టర్ ను రిలీజ్ చేయడం జరిగింది. జీహెచ్ఎంసీ చరిత్రలో మొట్టమొదటిసారిగా ఈ పోస్టర్ రిలీజ్ చేయడంతో పూర్తిగా జీహెచ్ఎంసీ లో కలకలం రేగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. టౌన్ ప్లానింగ్ సంబంధించి ఇలాంటి అక్రమాలు వెలుగు చూస్తున్నాయని చెప్పేందుకు ఇది ఒక మచ్చుతుగా మనం భావించవచ్చు. పూర్తిగా ఎక్కడ చూసినా కూడా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అక్రమ నిర్మాణాలు కోకొల్లలుగా కొనసాగుతున్నాయి. వీటినన్నిటి కూడా జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులే వంత పాడుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. సామాన్య జనాలు రూల్ ప్రకారంగా వెళ్లి నిర్మాణాలు చేసుకోవాలంటే వాళ్లకు 30 రూపాయలు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగించి జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు ఈ లంచాలు ఇస్తే మాత్రం క్షణాల్లో పర్మిషన్లు ఇచ్చు అడ్డవులుగా నిర్మాణాలు ప్రోత్సహిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ మల్కాజ్గిరికి సంబంధించిన ఏసీపీ నరసింహరావు ఆగడాలు తట్టుకోలేక జనాలందరూ కూడా ఇప్పుడు ప్రత్యేకంగా ఈ బహిరంగ పోస్టర్ రిలీజ్ చేసి ఈ పోస్టర్ ను ముఖ్యమంత్రితో పాటు కేటీఆర్ కు అలాగే ఏసీఎంసీ కమిషనర్ కు, మేయర్ కు, అందరికీ ఇవన్నీ కూడా రిలీజ్ చేసి పంపించిన పరిస్థితి కనిపిస్తా ఉంది. పూర్తిగా ఈ ఆగడాలు అటుగట వేసేందుకే ఇదంతా కూడా ఈ జనాలందరూ కూడా తీసుకువేసారిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఏసీఎంసీ అధికారులు కానీ కేటీఆర్ కానీ దీనిపైన ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిన అవసరం ఉంది. రేషల్, ఒకవేళ అంటే ఇప్పటి వరకు ఆ పోస్టర్ లో అతికించిన వారు ఎవరు ఏంటి అని తెలిసిందా? ఆ పోస్టర్ లో ఉన్నాయని వాస్తవాలేనా సత్యనారాయణ? అంటే ఇప్పుడు దీంట్లో కొంతమేర వాస్తవం లేదు అని చెప్పడానికి లేదు. ఎందుకంటే ఏజెన్సీ పరిధిలో టౌన్ ప్లానింగ్ సంబంధించి కాసింత అక్రమాలు జరుగుతున్నాయని మొదటి నుంచి కూడా వాదనలు వస్తున్నప్పటికీ కూడా, అయితే ఇది ఎవరు రిలీజ్ చేశారని కూడా ఈ పర్టికులర్ గా పేరు లేనప్పటికీ కూడా ఈ మల్కాజ్గిరి పీపుల్ వాయిస్ అనే పేరుతో ఇది రిలీజ్ చేయడం అయితే జరిగింది. దీనికి సంబంధించి పూర్తి స్థాయి విచారణ చేస్తే కానీ మొత్తం డీటెయిల్స్ తెలిసే పరిస్థితి లేదు. స్పెషల్ రైట్, థ్యాంక్ యూ సత్యనారాయణ.